Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi? So friends, ee unboxing video ni normal ga chestunnanu, indulo em undo kuda naaku idea ledhu kanisam. Idi maa parents na gift ga icharu. Vallu maaku idanduku icharante maaku manchi marks vachina exam lo plus maaku final exams kuda vastunnayi. ఓ మై గుడ్నెస్, ఇది శాంసంగ్ ట్యాబ్. ఈ ట్యాబ్ నేను మా ఫాదర్ని 1 ఇయర్ నుంచి అడుగుతున్నాను. ఈ ట్యాబ్ నాకు చాలా ఇష్టమైన ట్యాబ్. నేను అప్పటి నుంచే మా డాడీని ట్యాబ్ అడుగుతున్నాను. సో ఫైనల్లీ థ్యాంక్ యూ డాడీ ఫర్ గివింగ్ మీ అండ్ బయింగ్ మీ దిస్ ట్యాబ్ అండ్ థ్యాంక్స్ మామ్ ఫర్ పర్చేసింగ్ దిస్. థ్యాంక్స్ డాడ్, థ్యాంక్స్ మామ్. ఓకే, ఈ ట్యాబ్ గురించి ఇక్కడ రాసింది, ఇది వైఫైతో కనెక్ట్ అవ్వచ్చు. ఈ ఆడియో బాబ్లీ ఆటమ్స్ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇందులో. సో చాలా మంచి సౌండ్ క్వాలిటీ ఇది. ఓకే, దీన్ని కట్ చేస్తాను. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది లోపల. నా ట్యాబ్ ఎంత పెద్దది, ఇది 10 ఇంచ్ ట్యాబ్. ఇక్కడ బయట రాస్తుంది ఇది 10 ఇంచ్ ట్యాబ్, 10.0 ఇంచ్ ట్యాబ్. ఓకే, సో క్వాలిటీ మాత్రం బయట కవరింగ్ అంతా చాలా చాలా బాగా చేశారు. ఇక్కడ శాంసంగ్ అని చిన్నగా రాశారు, ఇక్కడ ట్యాబ్ ఏ అని చాలా పెద్ద అక్షరాలతో రాశారు. ఓ మై గాడ్, సీ దిస్ ట్యాబ్, ఎంత బాగా కవర్ చేసి పెట్టారో చూడండి. ఓకే, సో దీంతోపాటు నాకు ఛార్జింగ్ వైర్స్ కూడా వచ్చినాయి. ఇందులోనే నా పిన్ ఉంటుంది, ఇవి ఛార్జింగ్ వైర్ అనుకుంటా. యా, ఛార్జింగ్ వైరే. ఓకే, మా డాడీ దీంతోపాటు ఒక ఇంకో థింగ్ కూడా పర్చేస్ చేశారు. ఆ థింగ్ మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నాకు అర్జెంటుగా ఈ కవర్ తీసి చూడాలని ఉంది నా ట్యాబ్ని. ఓ వావ్, సీ దిస్ మ్యాన్, రియలీ ఆండ్రాయిడ్స్తో తీశారు. ఓకే, ట్యాబ్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్ తీద్దాం. ఛార్జింగ్ కేబుల్ చిన్నగా ఉంది, బట్ నో ప్రాబ్లం. ఓకే, సో ఇది ఛార్జింగ్ వైర్. ఇదేమో మన బూస్టర్, దీనికే మనం కనెక్ట్ చేసుకొని పెట్టచ్చు మన ఛార్జింగ్ వైర్ని. ఇదిగో ఇప్పుడు ఇలా బూస్ట్ కనెక్ట్ చేసుకోవాలి నేను. ఓకే, సో ఓకే ఇప్పుడు ట్యాబ్కి ఛార్జింగ్ పెడతాను. ఫస్ట్ కొంచెంసేపు ట్యాబ్కి ఛార్జింగ్ పెడదాము. సో ట్యాబ్ కింద ఇక్కడ మనకి ఛార్జర్ ఇచ్చారు, ఇంకా పైన ఏమో హెడ్ ఫోన్ కనెక్టర్ ఇచ్చారు. ఓకే ఓకే, సో దీంతోపాటు ఇంకోటి కూడా వచ్చింది. అదేంటో కాదు, మన స్టాండ్, ఇది ట్యాబ్కి ప్రొటెక్టింగ్ గార్డ్లా ఉంటుంది. ఇది కూడా కట్ చేసి చూద్దాం. ఇది ఎక్స్ట్రాగా బై చేసుకోండి మీరు, చాలా మంచిది. ఇది ఎక్స్ట్రాగా బై చేసుకొని ట్యాబ్కి వేస్తే బాగుంటుంది. ట్యాబ్ ఒకవేళ మన చేయి జారి కింద పడిపోయినా ట్యాబ్కి ఏం అవ్వదు. ఓకే, సో దీనికి కూడా ప్యాకేజ్ చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ డాడ్, వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ట్యాబ్ని ఛార్జింగ్ అయింది కొంచెం. ట్యాబ్ని ఇప్పుడు ఇందులో ఫిట్ చేద్దాం. స్లో అండ్ స్మూత్. ఓకే, నెమ్మదిగా ఇది పెట్టేసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దాం, లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మా డాడీ ట్యాబ్ తీసుకొని సెట్టింగ్స్ అన్ని చూస్తున్నారు, మొత్తం రెడీ చేసేసుకొని వైఫై అవన్నీ కనెక్ట్ చేసేసుకుంటున్నారు. ఓకే, ఏమైనా అప్డేట్స్ ఉంటే ముందే చెప్పేస్తాయి. ఓకే, లోపలికి వెళ్తున్నాం మనం. ఓకే, ఇవన్నీ మీరు నువ్వు ఎలా చూపిస్తావు అలా చేస్తే బాగుంటుంది. ఓకే, అంతవరకు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ కళాస్ఫూర్తి ఛానల్. సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో నేను మా ఛానల్లో ఉన్న అన్ని అన్బాక్సింగ్ వీడియోస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు కూడా అవి చూసి చెక్ చేయండి. ఓకే, సో ఇలాగా మేము పెట్టేస్తున్నాము, ఫినిషింగ్ టచెస్ ఇస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్స్, మా డాడీ చాలా ఫాస్ట్గా మా ట్యాబ్ని మూవ్ చేస్తున్నారు ముందుకి. ఓకే, సో ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్, అందుకని మా డాడీకి చెప్తున్నాను, డాడీ స్పీడ్గా చేయని. ఓకే ఓకే, మా డాడీ మాత్రం రియల్లీ చాలా ఫాస్ట్గా చేస్తారు. మాన్యువల్ బుక్ కూడా చదివారు డాడీ, అందుకనే ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఫైనలీ మన ట్యాబ్ ఓపెన్ అయిపోయింది. ఎస్, సో ఇక్కడ మన యాప్స్ ఉన్నాయి, ప్లే స్టోర్ బోల్డ్ ఉన్నాయి. ఇదిగోండి, గూగుల్కి సంబంధించినవి ఇచ్చేసారు వీళ్ళు. ఓకే, నేను కొంచెం దీన్ని ఎడిటింగ్ చేస్తాను. ఈ బటన్ నొక్కితే నీకు చూపిస్తున్నాను, ఈ బటన్ పవర్ ఆఫ్ బటన్, అంటే ఆగిపోద్ది. ఓకే, సో మన ట్యాబ్ని బయట నుంచి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు దీని కవర్ కూడా తీసి చూపిస్తున్నాను, చూడండి మన ట్యాబ్ క్లీన్, నీట్ అండ్ కూల్. ఓకే, సో ఈ ట్యాబ్ని ఇలా స్టాండ్లో పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్యాబ్ని మనం ఎక్కువ చదువుకోవడానికి వాడుకోవచ్చు, చాలా బాగా పనిచేసేది చదువుకోవడానికి అందరికీ.
సో ఇప్పుడు దీని నోటిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ పైన చూస్తే మన డార్క్ మూడ్ అని పెట్టుకోవచ్చు. డార్క్ మూడ్ చాలా బాగుంటుంది, ఐ లైక్ దట్ మూడ్. దట్ ఫ్రెండ్స్ డార్క్ మూడ్ అనేది రైట్ పూట బాగా వాడచ్చు, ఇది ఎవరికి డిస్టర్బింగ్గా ఉండదు, ప్లస్ మన ఐస్కి కూడా మంచిది. లైట్ మూడ్ అనేది మనం పొద్దున్న నార్మల్గా పెట్టేసుకోవచ్చు, అంటే డార్క్ మూడ్ తీసేస్తే లైట్ మూడ్ వచ్చేసిద్ది. లైట్ మూడ్ మనం పొద్దున్న నార్మల్గా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు బ్లూ లైట్ ఫిల్టర్ అని చూపిస్తున్నాను. బ్లూ లైట్ ఫిల్టర్ అంటే మనకి ఏమైనా నోట్స్ చదువుకోవడానికి చాలా మంచిది. పీడిఎఫ్ కానీ ఫైల్స్ కానీ ఏమైనా చదువుకుందాం అనుకుంటే బ్లూ లైట్ ఫిల్టర్ పెట్టుకొని రాత్రిపూటకి చదువుకోవచ్చు, మన ఐ కూడా డ్యామేజ్ అవ్వదు. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చేసారు. ఇక్కడ వైఫై ఇచ్చేసారు, తర్వాత ఆటోమ్స్ ఇచ్చేసారు, చాలా మంచి మంచి సెట్టింగ్స్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ ఏమేమి ఇచ్చారో ఇక్కడ నేను చూపిస్తాను. వైఫై ఇచ్చారు, సౌండ్ ఇచ్చారు, బ్లూటూత్ ఇచ్చారు, ఆటో రొటేట్ ఇచ్చారు, అది ఆన్లో ఉంచండి, ఫ్లైట్ మూడ్ ఇచ్చారు, పవర్ మూడ్ ఇచ్చారు, బ్లూ లైట్ ఫిల్టర్ ఇచ్చారు, సెక్యూర్ ఫోల్డర్ ఇంకా చాలా ఇచ్చారు. ఇప్పుడు దీని కెమెరా కూడా చూపిస్తున్నాను. ఓకే ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఇది మినిమం మనం 4x వరకు జూమ్ చేసుకోవచ్చు, ఇంకా జూమ్ అవుట్ 1x వరకు చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో చూడండి. వీడియోలో కూడా మనం స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, అంటే సపోజ్ ఏమైనా మంచి వీడియో తీస్తున్నాం అందులో ఆ ఫోటో కావాలంటే మనం స్క్రీన్ షాట్ కాకుండా ఇది తీసుకోవచ్చు. ఇందులో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది, అందులో మనం బ్లాక్ అండ్ వైట్ ఇంకా బోల్డ్ బోల్డ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు మోర్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది, అందులో ప్రో అని ఇంకో ఆప్షన్ ఉంది. ప్రో అంటే ఏం లేదు, అది చాలా మంచి బెస్ట్ క్వాలిటీ ఫొటోస్ మనకి ఇప్పించిద్ది. ఇంకోటి చూపిస్తుంది, అందులో పెనోరామా ఉంది. పెనోరామా అది నేను ఇప్పుడు బాగా ఇలా రొటేట్ అయితే మనకి మొత్తం వచ్చింది. స్టిక్కర్స్ అనేది మనకి డీఫాల్ట్గా ఇచ్చారు ఇల్లు. ఈ యాప్ అన్ని మొబైల్ ఫోన్స్లో ఉండదు, అది మనం డీఫాల్ట్గా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి ఇలాంటి ఫొటోస్ మనం దిగొచ్చు. నిజం చెప్తున్నా, ఇది నా కెమెరాలోనే దిగాను నేను. ఏ B612లోనో బ్యూటీ ప్లస్లో అలాంటి యాప్స్లో అస్సలు నేను దిగలేదు ఫోటోలు, నిజంగా నా కెమెరాలో ఉంది. సో ఈ ట్యాప్ ఉన్న కెమెరా చాలా 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 బెస్ట్. చూడండి నేను చాలా మంచి మంచి ఫోటోలు దిగాను. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. రీసెంట్ యాప్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి మనకి, మనం ఏం ఆన్ చేసినా మనం చూడొచ్చు. ఓకే యూట్యూబ్ ఆన్ చేసినా స్పీడ్గా ఓపెన్ చేసుకోవచ్చు, ఇదిగోండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా మనకి అన్ని స్పీడ్గానే ఓపెన్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ నేను ఎప్పుడు మన ట్యాబ్కి ఒక టెస్ట్ ఇవ్వబోతున్నాను, మన గేమ్స్ ఉంటాయో చాలా ఇంట్రెస్ట్గా ఉంటాను. సో మనం ఒక చిన్న గేమ్ని ఇన్స్టాల్ చేస్తాను. నేను సోనిక్ ఫోర్స్ మల్టీప్లేయర్ రేసింగ్ గేమ్ అండ్ బ్యాటిల్ గేమ్ని డౌన్లోడ్ చేస్తున్నాను. మా మమ్మీ అసలు ప్రొహిబిట్ చేసేది గేమ్స్ని, కానీ లెట్స్ డూ దిస్. ఓకే సో చాలా స్పీడ్గా డౌన్లోడ్ అవుతుంది, 45%, 50%, 56%, 60%, కమాన్ ఫాస్ట్, చాలా స్పీడ్గా అవుతుంది డౌన్లోడ్. 81%, వావ్, ఓకే చాలా స్పీడ్గా డౌన్లోడ్ అయింది మన ఈ ఒక గేమ్. సో మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు, అదేంటి గేమ్ ఇన్స్టాలేషన్ అంటే అది వైఫై మీద బేస్డ్ అయి ఉంటుంది, కానీ మన ట్యాబ్ పవర్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ గేమ్ నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఆడబోతున్నాను. ఓకే ఒక చిన్న గేమ్ ప్లే ఆడతాను. సో చూస్తున్నాము మన గేమ్ ఇప్పుడు ఓపెన్ అయింది. ఈ గేమ్ని నేను చూపిస్తాను. ఓకే సో ఫ్రెండ్స్ ఈ గేమ్ నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను. సో లెట్స్ సీ. ఓకే వావ్ నైస్, సోనిక్ డాష్. ఓకే సో మనకన్నా ముందు ఒకే ఒక పర్సన్ ఉన్నాడు, వాడిని ఓడించాలి ఇప్పుడు. లెట్స్ సీ, మనం ఫస్ట్ వస్తాం గ్యారంటీగా, డౌటే లేదు, బికాస్ వీ హ్యావ్ ద గేమర్ మైండ్ విత్ అస్. ఓకే సో మో మనమే ఫస్ట్లో ఉన్నాము. ఈ ట్యాబ్ నాకు లక్ ట్యాబ్, ఎందుకంటే చూడండి చెప్పాను, ఐ న్యూ ఇట్, నేను ఫస్ట్ వస్తాను. ఈ ట్యాబ్ నాకు చాలా లక్కీ ట్యాబ్. ఓకే సో ఇప్పుడు దీనికి ఆడియో టెస్ట్. ఓకే సో ఆడియో టెస్ట్లో పాస్ అయిద్దా లేదా చూద్దాం. వావ్ ఈ మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, ఐ రియలీ లవ్ దిస్ మ్యూజిక్. ఓకే ఫ్రెండ్స్ ఈ మ్యూజిక్ వింటూ మీరు ఈ లోపల సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే లిజన్ టు ది మ్యూజిక్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఫ్రెండ్స్? కొంచెం మ్యూజిక్ సౌండ్ పెంచుదాం. ఓ మై గాడ్ వాట్ ఎ లవ్లీ ఆడియో. ఓకే చాలా బాగుంది సౌండ్, ఇందులో సౌండ్ క్వాలిటీలో కూడా పాస్ అయింది మన
ట్యాబ్. సో గైస్ ఇదే మన ట్యాబ్, మీరు కావాలంటే ఇందులో సిమ్ కూడా పెట్టుకోవచ్చు, సిమ్ పిన్ కూడా మీకు ఇచ్చే ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ కళాస్ఫూర్తి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.